शेरलिंगमपल्ली ఈ షేర్లింగంపల్లి నియోజకవర్గం అనేది అంతకు ముందు ఖైరతాబాద్ నియోజకవర్గంలో కల్పిన అంతర్భాగంగా ఉండేది 2009 జిల్లాల పునర్విభజనలో భాగంగా 2009వ సంవత్సరంలో షేర్లింగంపల్లి 2009 జిల్లాల పునర్విభజనలో భాగంగా షేర్లింగంపల్లి నియోజకవర్గం అనేది ఖైరతాబాద్ నుంచి సెపరేట్ చేయడం జరిగింది సో ఇక్కడ ఏంటి అంటే ఏ అత్యధికంగా షేర్లింగంపల్లిలో एंप्लायी वील को सैटलर एक्वर वीलू तीर्पने वीलिचे प्रजा तीर्पने एपड़ू ये असैम्ली एलक्षन और विधा उड़ा इपू शेरलिंगमपल्ली मूड सार जगह एलक्षन मूड पार्टी गेल जी सो मोदी इपड़ूजकवर्ग शेरलिंगमपल्ली अरकेपूड़ी गांधी అరికపూడి గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇన 2018 లో తన సమీప అభ్యర్థి అయినటువంటి టీడీపీ నుంచి పోటీ చేసిన వి ఆనంద్ ప్రసాద్ ఈయన మీద గెలుపొందడం జరిగింది. सो इक 2023-24 वो इंका షేర్లింగంపల్లి चूसक షేర్లింగంపల్లి परधि ईटी संबंध कार्यकल इवन जो नैक्स्ट इकड़ को सैटलर् प्लस चलक युवत इकड़ा को షేర్లింగంపల్లి एलक्षन प्रभावित जरूत नैक्स्ट चूसक 2023-24 चूसक ఒకవేళ సిట్టింగ్ అభ్యర్థికే ఒకవేళ ఈ నియోజకవర్గం గనక కేటాయిస్తే మళ్ళీ తిరిగి బిఆర్ఎస్ నుంచి అరికెంపూడి గాంధీ ఓ లేదా ఒకవేళ ఈయన ఈ నియోజకవర్గం నుంచి మరొక అభ్యర్థి గనక ఓటేస్తే ఆయన ప్రస్తుత బిఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి బండి రమేష్ नेक्स्ट कांग्रेस कांग्रेस चूसक इकडनी गत भिक्षापति यादव इकडनी कांग्रेस को प्रातिध्यम वह जी आर्वा आये बीजेपी पार्टी चेरों तो इकड़ कांग्रेस की मन को ज प्रस्त टीपीसी अद्यक्ष अति सन्नी జరిపేటి జైపాల్ ఈయన ప్రస్తుతం ఈ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జిగా ఉన్నారు. సో ఈయన టీడీపీ టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు. సో అదే కాకుండా నెక్స్ట్ బీజేపీ చూసుకున్నట్లయితే ఇక నుంచి భిక్షపతి రవి కుమార్ बीजेपी నుంచి ఈయన భిక్షపతి యాదవ్ కుమారుడు. ఈయన గతంలో భిక్షపతి యాదవ్ కాంగ్రెస్ లో గెలిసి అటు తర్వాత బీజేపీ లో చేరడం జరిగింది. సో ఆయన ఈసారి తన కొడుకుని ఈ షేర్లింగంపల్లి నియోజకవర్గం నుంచి పోటీలోకి ఉంచాలని చెప్పేసి ఆలోచిస్తా ఉన్నారు. ఇంకా చూసుకున్నట్లయితే మరొక అభ్యర్థి ఇది నియోజకవర్గం నుంచి యోగానంద్ గతంలో పోటీ చేసి ఓడిపోయారు. ఇతను 2018 సార్వత్రిక ఎన్నికల్లో యోగానంద్ బీజేపీ తరపున పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. ఓ ఇక అభ్యర్థుల బలాలు బలహీనతలు చూసుకుందాం. ఈ షేర్లింగంపల్లికి సంబంధించినటువంటిది ఇక్కడ ముఖ్యంగా ఆ షేర్లింగంపల్లి పరిధిలో ఉన్నటువంటి ఏవైతే భూములు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ల్యాండ్ కబ్జాలు మాఫియా నెక్స్ట్ కొంత నియోజకవర్గంలో అభివృద్ధి చేయకపోవడమే కొంత ఇక్కడ బీఆర్ఎస్ కి వ్యతిరేకమని చెప్పేసి చెప్పొచ్చు. ఇంకా కాంగ్రెస్ కి వచ్చినట్లయితే ఇక్కడ కొంత కాంగ్రెస్ కి ఫస్ట్ నుంచి కూడా కొంత బలం ఉంది. ఇక్కడ కూడా చూసుకున్నట్లయితే టీడీపీ ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ప్రాంతం ఇది. గతంలో
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు ఈ మన ఉమ్మడి రంగారెడ్డి అనేది కొంత టీడీపీకి ప్రాబల్యం ఉన్నటువంటి ప్రాంతం ఆ తర్వాత ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ సెపరేట్ అయిన తర్వాత టీడీపీ ఓటింగ్ అంతా కొంతమేర అలాగే ఉండిపోయింది ఎప్పుడైతే టీపీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ కి రావడంతో ఆ టీడీపీ ఓటింగ్ అంతా కూడా కొంత కాంగ్రెస్ కి వైపు మళ్ళీ నప్పే చెప్పుకోవచ్చు ఇక్కడ కొంచెం కలిసి వచ్చే అంశం అని చెప్పుకోవచ్చు ఇది ఇక బీజేపీ నుంచి చూసుకుంటే బిక్షపతి రవికుమార్ ఈయన బిక్షపతి యాదవ్ గారి కుమారుడు సో ఇక్కడ బీజేపీకి కొంత ప్రాబల్యం లేనప్పటికీ ఇక్కడ ముఖ్యంగా పోటీ వచ్చేసి బీఆర్ఎస్కి కాంగ్రెస్కి ఈ రెండింటికి మధ్యనే పోటీ ఉంటుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు